as per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. Ante manaku lowest offer edaithe manaku vachindo aa lowest offer mem gamaninchinamu. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ, మేము వి విష్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ అని సెకీ దగ్గర నుంచి లేఖ. సెకీ రాసిన ఆ లేఖలో 2.49 రూపాయలకు ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ 2.49 రూపాయలకు మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము 2.49 రూపాయలకే మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు. 2.49 రూపాయలు పర్ కిలోవాట్ ఆర్ ఇంక్లూడింగ్ సెకీస్ ట్రేడింగ్ మార్జిన్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్, అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ISTS ఛార్జెస్, అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జెస్ వేవర్ టు సోలార్ ప్రాజెక్ట్స్ సెటప్ అండర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ టెండర్ ఫర్ ది ఎంటైర్ 25 ఇయర్స్ ఆఫ్ PPA లైఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమిషనింగ్ డేట్, దస్ నో సచ్ ఛార్జెస్ వుడ్ బి అప్లికబుల్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో 3000 ఈ పాయింట్స్ చెప్తూ 2024 సెప్టెంబర్లో 3000 మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి, 2025 సెప్టెంబర్లో మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి, మరో 2026 సెప్టెంబర్ నాటికల్లా మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 9000 మెగావాట్లు సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండం. దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది, మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి, మీ భూములకు సంబంధించి పైన మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే 2.49 రూపాయలకు మేమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి 2.49 రూపాయలకే మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న 2.49 రూపాయలు ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి, వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్.
నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా. ఇందులో ఈ లెటర్లో టేకబేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి. ఒకటి, ఈ లెటర్లో టేకబే ఏమిటి అని అంటే, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం, ఇది ఒక టేకవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేకవే, 2.49 రూపాయలు 2.49 రూపీస్ పర్ యూనిట్,